డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 43 వెర్స్ 4. నేటి దినము మన ధ్యానం కొరకు కీర్తనలు 43:4 నుండి తీసుకొనబడింది. దెన్ విల్ ఐ గో అంటు ద ఆల్టర్ ఆఫ్ గాడ్ అంటు గాడ్ మై ఎక్సీడింగ్ జాయ్. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును. ఇన్ సామ్ 43 43వ కీర్తనలో వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ప్రాక్టికల్ స్టెప్స్ యూ కెన్ టేక్ వెన్ యూ ఫీల్ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్. దేవునికి దూరంగా ఉన్నాను అనిపించినప్పుడు నీ అంతిమమైనటువంటి గురి ఏమిటిది, ప్రస్తుతం నువ్వు ఏం ఆలోచనలు ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడతాం. వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్, జీవితంలో అంతిమమైనటువంటి గురి ఏమిటి. వెన్ యూ ఫీల్ దట్ గాడ్ హ్యాస్ ఫర్సేకెన్ యూ, వాట్ ప్రాక్టికల్ స్టెప్స్ యూ విల్ టేక్. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అనేటువంటి ఆ భావన ఉన్నప్పుడు ఏంటి, నువ్వు క్రియాపూర్వకంగా నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు. వెర్స్ 1 డిస్క్రైబ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సామిస్ట్ లైఫ్. చూడండి, కీర్తనకారుని జీవితంలో ఏమి జరగబోతుందని ఒక వ్యక్తి చెప్పిన సంగతి చూస్తాం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వి ఆర్ సీయింగ్ ఇన్ వెర్స్ 1. మొదటి వచనం మనం చూస్తా ఉన్నాం ఏమి జరుగుతా ఉందనేది. అండ్ ఇన్ వెర్స్ 2 రెండో వచనంలో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ సోల్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ సిట్యుయేషన్, ఈ పరిస్థితికి స్పందనంగా తన ప్రాణంలో ఏమి జరుగుతా ఉందో చెప్తున్నాడు. సో వాట్ మేక్స్ హిస్ సిట్యుయేషన్ పెయిన్ఫుల్ ఇస్ దట్ హి హస్ ఎనిమీస్ అండ్ దే ఆర్ అప్రెసింగ్ హిమ్. చూడండి, ఆయనకి బాధ కలిగించినటువంటి పరిస్థితి ఏమిటిది, ఏంటి కారణము, శత్రువులు ఆయనని అణగదొరుకుట, ungodly people or భక్తిహీనులైన వారు, and they are threatening his life or తనకి బెదిరింపు ఉన్నారు, and some way they are making him miserable. మరి ఏదో రీతిగా ఆయనని ఎంతో దౌర్భాగ్యమనే పరిస్థితిలోకి నడిపిస్తున్నారు. ఇన్ వర్సెస్ 3 and 4 హీ సేస్, 3-4 వచనాల్లో అంటాడు, సెండ్ అవుట్ యువర్ లైట్ అండ్ యువర్ ట్రూత్, లెట్ దెమ్ లీడ్ మీ, లెట్ దెమ్ బ్రింగ్ మీ టు యువర్ హోలీ హిల్ అండ్ టు యువర్ డ్వెల్లింగ్, దెన్ ఐ విల్ గో టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్ టు గాడ్ మై ఎక్సీడింగ్ జాయ్ and I will praise you with the lyre, O God, my God. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమును వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును. This is an amazing prayer. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఇట్ రివీల్స్ ఎ మ్యాన్ విత్ మచ్ రిచ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఒక వ్యక్తి ఎంతో గొప్ప ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ చూపిస్తాం. హిస్ వొకాబులరీ, హిస్ వ్యూ ఆఫ్ రియాలిటీ, ద సీక్వెన్స్ ఆఫ్ హిస్ థాట్, ఆయన యొక్క పదజాలము కానీ ఆయన ఆలోచన చేస్తున్నటువంటి ఆ క్రమము, ఆ విధానము, ఇవన్నీ కూడా, అండ్ గాడ్ సెంటర్డ్నెస్ ఆఫ్ హిస్ గోల్, తన గురి లక్ష్యంలో దేవుడిని కేంద్రీకరంగా చేసుకోవడం, ఎక్వెంటెన్స్ ఆఫ్ హిమ్ విత్ ద శాంక్చురీ, కాబట్టి దానితో ఆ పరిశుద్ధాలయంతో ఆనుకున్నటువంటి ఆ పరిచయం, ద ఎమోషనల్ అవుట్కమ్ యాంటిసిపేటెడ్, ఆల్ దిస్ రివీల్స్ ఏ మ్యాన్ హూ హాస్ లివ్డ్ విత్ గాడ్ అండ్ నోస్ గాడ్. భావోద్రేకంగా తనలో నుండి వచ్చిన విషయాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి దేవుని ఎరిగినవాడుగా దేవునితో తనకున్న సన్నిహిత్యం గురించి. Is it not amazing that even such a man can feel that God is distant? ఇలాంటి అనుభవంలో ఉన్న ఈ వ్యక్తి కూడా దేవునికి దూరం అయిపోయాడు అనేటువంటి సాధ్యమా అది? Is it not amazing he is feeling like that? అంటే ఇట్లా దేవునికి దూరం అయిపోయాను అనుకుంటున్నాడు కదా, ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. He is very close to the house of God. దేవుని మందిరానికి సమీపంగానే ఉన్నాడు. He knew wonderful words, vocabulary. ఎంత అద్భుతమైనటువంటి మాటలు, పదజాలం తెలుసు ఆయనకి. And in his life God is centered. తన జీవితంలో దేవుడే కేంద్రంగా ఉన్నాడు. Even such a man is feeling that God is distant, as if he is rejected, God has rejected him. ఇలాంటి వ్యక్తి కూడా దేవుడు నాకు దూరం ఉన్నాడు, దేవుడు నన్ను త్రోసివేశాడా అనేటువంటి అనుభవంలో ఉన్నాడు. Is it possible? ఇది సాధ్యమేనా? Yeah. Let us get inside this man's heart now. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి సంగతి నేను చూద్దాం. And learn from him what he is doing. ఆయన ఏమి చేస్తున్నాడో దానిని బట్టి మనం నేర్చుకుందాం. Yeah, this is how you learn from the saints who have walked with God a long time. ఈ విధంగానే దేవునితో సుదీర్ఘ కాలం నడిచినటువంటి దైవజనుల జీవితాల నుండి మనం నేర్చుకోగలం. Many people in the Bible, they know God well. బైబిల్లో చాలా మంది దేవుణ్ణి బాగా ఎరిగిన వాళ్ళు ఉన్నారు. By going into their hearts we can understand many truths. వారి హృదయాలు, వారి మనస్సులు మనం చదివినప్పుడు చాలా విషయాలు, సత్యాలను మనం తెలుసుకోగలం. So the prayer of this psalmist takes him through 4 stages. ఈ కీర్తనకారుని యొక్క ఈ ప్రార్థన 4 పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాం. Stage 1, మొదటి స్థితి, అండ్ ప్రేయింగ్ ఫర్ స్పిరిచువల్ లైట్ అండ్ ట్రూత్, ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు సత్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 3, 3 సెండ్ అవుట్ యువర్ లైట్ అండ్ యువర్ ట్రూత్, లెట్ దెమ్ లీడ్ మీ, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. హి కన్ఫెసెస్ దట్
హీ నీడ్స్ గాడ్ టు లీడ్ హిమ్. అతన్ని నడిపించడానికి దేవుని యొక్క అవసరత ఉంది అని ఒప్పుకుంటున్నాడు. వై? ఎందుకు? బికాస్ హీ ఈజ్ ఇన్ ద డార్క్. ఎందుకంటే ఇతర చీకట్లో ఉన్నాడు. హీ నోస్ హీ ఈజ్ ఇన్ ద డార్క్ బికాస్ హిస్ హార్ట్ ఈస్ డివైడెడ్. ఈయన చీకట్లో ఉన్నాడు ఎందుకని తన హృదయము విభాగించబడినట్లుగా. గాడ్ ఈస్ హిస్ రిఫ్యూజ్ బట్ హీ ఫీల్స్ ఫర్సేకెన్. దేవుడు ఆయనకు ఆశ్రయంగా ఉన్నా ఆయన నన్ను విడనాడిన వాడుగానే చూస్తాడు. హీ ఫీల్స్ రిజెక్టెడ్ ఒకవేళ ఆయన కానీ నిరాకరించుంటే. అండ్ హీ నోస్ బెటర్. ఆయనకి ఇంకా మెరుగైన స్థితిలో తెలుసుకుని గాడ్ డస్ నాట్ రిజెక్ట్ దోస్ హూ టేక్ రిఫ్యూజ్ ఇన్ హిమ్. చూడండి, దేవుని యందు ఆశ్రయం పొందిన వారిని ఎప్పుడు కూడా ఆయన తృణీకరించాడు. సామ్ 18:30 18వ కీర్తన 30 వచనంలో హి ఇస్ ఎ షీల్డ్ ఫర్ ఆల్ దోస్ హూ టేక్ రిఫ్యూజ్ ఇన్ హిమ్. ఆయన యందు ఆశ్రయం పొందిన వారందరూ కూడా ఆయన కేడముగా ఉన్నాడు. అండ్ బట్ హి కెనాట్ హెల్ప్ హిమ్సెల్ఫ్ దిస్ మ్యాన్. అయితే ఇతను ఈ వ్యక్తి తనకు తానుగా సహాయం చేసుకోలేదు. దట్స్ హౌ హి ఫీల్స్. అదే ఆయన యొక్క అనుభూతులన్నీ. గాడ్ ఇస్ హిస్ రిఫ్యూజ్ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడే ఆయనకి ఒక ఆశ్రయంగా ఉన్నాడు, కనబడుతుంది ప్రత్యక్షంగా. బట్ సబ్జెక్టివ్లీ హీ ఫీల్స్ రిజెక్టెడ్ అండ్ ఫర్సేకెన్. అది ఇంకో విధంగా మనం చూస్తా ఉంటే దేవుడి చేత విడనాడబడిన వాడుగాను దేవుడు ఆయన తృణీకరించిన వాడుగా అనిపిస్తున్నాడు. హీ నోస్ ద కాజ్ ఆఫ్ దిస్ ఇస్ డార్క్నెస్. ఈ పరిస్థితి అన్నిటి కూడా కారణము చీకటి అన్న సంగతి కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. స్పిరిచువల్లీ బ్లైండ్ టు సంథింగ్. ఆత్మీయంగా కొన్ని విషయాలకు ఆయన అంధుడుగా అంధత్వంలో ఉన్నాడు. సో ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హిస్ ప్రేయర్ ఇస్ ఫర్ లైట్ అండ్ ట్రూత్. తన ప్రార్థనలోని మొదటి స్థితి మెట్టును మనం చూస్తున్నాము. ఆయన సత్యమును వెలుగు కొరకు ప్రార్థన చేస్తాడు. దిస్ ఈస్ ద వే పాల్ ప్రేడ్ ఫర్ అస్. ఈ విధంగానే పౌలు మన కొరకు ప్రార్థన చేసినాడు. ఎఫెసియన్స్ 1:18 ఎఫెసియ రాసిన పత్రిక 1:18లో మే ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్స్ బి ఎన్లైటెన్డ్. చూడండి, మీ హృదయ నేత్రములు మీ మనోనేత్రములు వెలిగించబడుగా. ద ఐస్ ఆఫ్ ద హార్ట్ నీడ్ లైట్. చూడండి, మన మనోనేత్రములకు వెలుగు అవసరం. స్పిరిచువల్ లైట్ ఆత్మీయమైనటువంటి వెలుగు. దట్ ఈస్ ద లైట్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన వెలుగు. సో హీ ఈస్ ప్రేయింగ్ ఫర్ స్పిరిచువల్ లైట్. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన వెలుగు కొరకు మాట ప్రార్థన చేస్తాం. ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ లైట్. ఇది భౌతిక సంబంధ వెలుగు కాదు. ఫిజికల్ లైట్ హెల్ప్స్ ఫిజికల్ ఐస్ సీ ఫిజికల్ రియాలిటీ. భౌతిక సంబంధమైన వెలుగుని భౌతిక సంబంధమైనటువంటి ఈ నేత్రాలు భౌతిక సంబంధ వాస్తవికతలు చూస్తాయి. అండ్ స్పిరిచువల్ లైట్ లెట్స్ స్పిరిచువల్ ఐస్ ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు ఆత్మ సంబంధమైనటువంటి కన్నులను నడిపిస్తాయి. దెన్ ద ఐస్ ఆఫ్ ద హార్ట్ సీ ద స్పిరిచువల్ రియాలిటీ. అప్పుడు ఆ మనోనేత్రంలో అనేవి ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని వాస్తవికతను చూడగలరు. సో హీ ఈస్ ప్రేయింగ్ దట్ గాడ్ వుడ్ రెస్క్యూ హిమ్ నాట్ ఫ్రమ్ హిస్ ఎనిమీస్ బట్ ఫ్రమ్ ఏ ఫార్ మోర్ డేంజరస్ ఎనిమీ. ఇప్పుడు దేవుడు తనని శత్రువుల నుండి విడిపించడం అనేది కాదు, కానీ ఇంకా ఎక్కువగా ఎక్కువైనటువంటి ఆ శత్రువుని విడిపించాలనే దాని గురించి మాట్లాడుతున్నాడు. హూ ఇస్ ద డేంజరస్ ఎనిమీ? ఎవరు అంత ప్రమాదకరమైన శత్రువు? వాట్ ఇస్ హిస్ ప్రేయర్? ఏమిటి ఆయన ప్రార్థన? ద డార్క్నెస్ దట్ కాజెస్ ద వరల్డ్ టు లుక్ మచ్ మోర్ అట్రాక్టివ్ దాన్ ఇట్ ఈస్. ఈ చీకటి ఇప్పుడున్న ఈ లోకము ప్రస్తుతం ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా కనబడతా ఉంది, చూపిస్తా ఉంది. అది దిస్ ఈస్ స్పిరిచువల్ డార్క్నెస్. వాట్ ఇట్ విల్ డూ? చూడండి, ఆత్మ సంబంధమైన ఈ చీకటి అనేది ఏం చేస్తుంది? ఇది ఇట్ విల్ కాజ్ ద వరల్డ్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్. లోకము ఇంకా ఎంతో అందమైనదిగా అది మనకి చూపించినట్టు చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కాజింగ్ ద గ్రేట్నెస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ టు ఫేడ్ అవుట్ ఆఫ్ అవర్ సైట్. మరి దేవుని యొక్క ఆ సౌందర్యము ఆ మహిమ మన కనులకి కనబడకుండా చేస్తుంది. సో గాడ్ విల్ నాట్ లుక్ సో బ్రైట్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్పిరిచువల్ డార్క్నెస్. నీవు ఆత్మీయమే అంధకారములో గాని ఉంటే దేవుడు నీకు వెలుగుమయమైన వాడుగా నీ కనబడడు. యు విల్ సీ ద వరల్డ్ ఈస్ గ్లిటరింగ్. నీకు కనబడేదంతా కూడా మెరుస్తూ ఉన్నటువంటి ఈ లోకమే ఎంతో మెరుస్తులుగా ఉంటే కనబడుతుంది. సో హీ ప్రేస్, ఓ గాడ్ సెండ్ మీ లైట్. ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా నీ వెలుగును బయలుదేరనిమ్ము. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఇది మొదటి స్థితిలో చూస్తున్నాం. స్టేజ్ 2, ఇప్పుడు రెండో స్థితిలో. కమింగ్ టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి రావడం. ద సెకండ్ స్టేజ్ ఆఫ్ హిస్ ప్రేయర్ ఇస్ దట్ బై దిస్ లైట్ అండ్ ట్రూత్ గాడ్ వుడ్ బ్రింగ్ హిమ్ టు గాడ్స్ హోలీ డ్వెల్లింగ్. తన ప్రార్థనలోని రెండో మెట్టు ఏంటిది? ఈ సత్యము ఈ వెలుగు ద్వారా దేవుడు తన పరిశుద్ధ సాన్నిధ్యానికి బలిపీఠం దగ్గర నడిపిస్తాడు. దట్ ఇస్ ద సాంక్చురీ అండ్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్. అదే దేవుని పరిశుద్ధాలయము, మా దేవుని యొక్క మందసం. సెకండ్ పార్ట్ ఆఫ్ వెర్స్ 3 అండ్ వెర్స్ 4 సేస్, మూడో వచనములో రెండో భాగంలో మనం నాలుగో వచనం కూడా మనం చూస్తే, లెట్ దెమ్ బ్రింగ్ మీ టు యువర్ హోలీ హిల్ అండ్ టు యువర్ డ్వెల్లింగ్, దెన్ ఐ విల్ గో టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును, అప్పుడు నేను బలిపీఠమును దగ్గ వచ్చాను చేరుదాను. నౌ ది ఆల్టర్ ఇస్ ద ప్లేస్ వేర్ ద బ్లడ్ ఆఫ్ ద యానిమల్ సాక్రిఫైస్ ఇస్ స్ప్రింకిల్డ్. ఇప్పుడు బలిపీఠం అనేది ఎక్కడైతే జంతువులని బలి అర్పించి దాని రక్తాన్ని చిందిస్తారో ఆ ప్రదేశమే బలిపీఠం. యా ద బ్లడ్ ఇస్ స్ప్రింకిల్డ్ టు మేక్ అటోన్మెంట్ ఫర్ ద పీపుల్
అండ్ వేర్ గాడ్ ఫర్ గివ్ ద సిన్స్ ఆఫ్ హిస్ పీపుల్, ప్రజల పక్షంగా ప్రాయశ్చిత్తం చేసి దేవుడు వారిని క్షమించేటువంటి ఆ ప్రదేశం అది. ఇన్ అదర్ వర్డ్స్, మరో మాట చెప్పాలి, ద లైట్ ఆఫ్ గాడ్ లీడ్స్ హిమ్ టు ద ట్రూత్ ఆఫ్ హిస్ సిన్ఫుల్నెస్. దేవుని వెలుగు తను పాపం చేసాడనేటువంటి ఆ సత్యంలో నడిపిస్తుంది. అండ్ టేక్స్ హిమ్ టు ఎ ప్లేస్ ఆఫ్ అటోన్మెంట్ అండ్ ఫర్గివ్నెస్. అనేది ప్రాయశ్చిత్తార్థము, తర్వాత ఆయనకు క్షమాపణ యొక్క స్థలానికి నడిపిస్తుంది. సో ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ది క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టుడే, ఇప్పుడు సిలువకి ఇవల యేసుక్రీస్తు వారికి ఈ దినాన మనం చూస్తే, వి నో వేర్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్ ఇస్, ఆ దేవుని బలిపీఠం అనేది ఎక్కడ ఉందో మనకు తెలుసు. ఇట్ ఇస్ నాట్ ఇన్ ద టెంపుల్, ఇప్పుడు అది ఆ మందిరంలో దేవాలయంలో లేదు. ఇట్ ఇస్ నాట్ ఇన్ ఎనీ హౌస్ మేడ్ విత్ హ్యాండ్స్, ఇది హస్తకృత్యాలతో చేసిన ఆలయంలోనూ లేదు. ఇన్ హీబ్రూస్ 13:10 ఇట్ ఇస్ ఎబ్రీ రాసిన పత్రిక 13:10 రాయబడింది, వి హావ్ ఎన్ ఆల్టర్ ఫ్రమ్ విచ్ దోస్ హూ సర్వ్ ద టెంట్ హావ్ నో రైట్ టు ఈట్. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు ఆ గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు. అవర్ ఆల్టర్ ఇస్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అండ్ రిజెన్ అండ్ స్టాండింగ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. మన బలిపీఠం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచినాడే, ఆ సింహాసనం దగ్గర ఉన్నాడు, అది మన బలిపీఠం. బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఐ హావ్ ఎ స్ట్రాంగ్ అండ్ పర్ఫెక్ట్ ప్లీ, దేవుని యొక్క సింహాసనం అక్కడ నాకు ఒక బలమైనటువంటి ఆ ఒక వేడుక మనవులు అనేవి ఉన్నాయి. క్రైస్ట్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్, అవర్ సాక్రిఫైస్, హీస్ అవర్ ఆల్టర్. క్రీస్తు మన ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆయన మన బలిపీఠమై ఉన్నాడు. ద లైట్ ఆఫ్ గాడ్ దట్ లీడ్స్ అస్ ఈజ్ టుడే ద లైట్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క వెలుగు ఈ దినాన మనల్ని నడిపించేది సువార్త వెలుగు ప్రకాశించే క్రీస్తు. దట్ ఇస్ వాట్ 2 Corinthians 4:4, అదే కొరింథీయుల రాసిన 2:4. ద లైట్ ఆఫ్ ద గాస్పుల్ లీడ్స్ అస్ టు క్రైస్ట్, సువార్త వెలుగు క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. ద ఆల్టర్ ఆర్ టు ద క్రాస్, ఆ బలిపీఠం చెంత లేదా సిలువ దగ్గర నడిపిస్తుంది. అండ్ దేర్ అవర్ హార్ట్స్ ఆర్ ఫర్దర్ ఇల్యూమిన్డ్ టు సీ అవర్ సిన్ అండ్ అవర్ వండర్ఫుల్ ఫర్గివ్నెస్. అక్కడ మన హృదయాలు వెలిగించబడి, మనోనేత్రం వెలిగించబడి, ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ క్షమాపణని, ఆ ప్రాశ్చిత్తాన్ని మనం చూడగలుగుతాం. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్, ఇది రెండవ మెట్టు. ఫస్ట్ హీ ఈస్ ప్రేయింగ్, మొదటిది ప్రార్థన చేయట, సెండ్ ఫర్ ద లైట్, వెలుగును బయలుదేరే చేయము. సెకండ్లీ, రెండవది, దట్ విల్ టేక్ మీ టు ద ఆల్టర్, అది నన్ను బలిపీఠం దగ్గరికి నడిపిస్తుంది. అండ్ థర్డ్లీ, స్టేజ్ 3, మూడవ మెట్టు చూస్తాం, ఎక్స్‌పీరియన్సింగ్ గాడ్ యాజ్ ఎక్సీడింగ్ జాయ్, దేవునిని ఎంతో మహానందం కలిగించేటువంటి అనుభవంలోనికి రావడం. దెన్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ హిస్ ప్రేయర్ ఇస్ దట్ ద లైట్ అండ్ ట్రూత్ వుడ్ లీడ్ హిమ్ టు గాడ్ యాజ్ హిస్ ఎక్సీడింగ్ జాయ్. తన ప్రార్థనలో మూడవ మెట్టు మనం చూస్తున్నాము, 4వ వచనంలో, బలిపీఠ దేవుని బలిపీఠం వద్దకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్ద. దట్ ఇస్ వాట్ వర్స్ 4 సేస్, ఇది 4వ వచనం రాయబడింది. దెన్ ఐ విల్ గో టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్ to God my exceeding joy. అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని నొద్దకు. The final goal of life is not forgiveness. జీవితంలో అంతిమమైనటువంటి గురి క్షమాపణే కాదు. Not only getting some gifts. అంటే ఏదో కొన్ని బహుమతులు పొందడం మాత్రమే కాదు. The final goal of life is God himself experiencing him as our exceeding joy. మన జీవితంలో అంతిమమైనటువంటి గురి ఏంటిది? దేవునినే మనం కలిగి ఉంటాం, అది మనకి అన్నిటికన్నా ఎక్కువైనటువంటి సంతోషం కలిగించేది. If you see very literally in Hebrew language, హెబ్రీ భాషలో దీనిని అక్షరార్థంగా మనం గమనిస్తే, God the gladness of my rejoicing. చూడండి, దేవుడే నా సంతోషానికి, నాకు ఆనందము కలగజేయవాడు ఆయనే. సో దట్ ఈస్ గాడ్ హూ ఇన్ ఆల్ మై రిజాయిసింగ్ ఓవర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ హీ హాస్ మేడ్ ఇస్ హిమ్సెల్ఫ్. ఆ దేవుడే నాకు మిక్కిలి ఆనంద సంతోషములు కలగజేసిన ఆయన ద్వారానే కలిగినాయి. ఇన్ హిమ్ ఆల్ మై రిజాయిసింగ్, ద హార్ట్ ఆఫ్ మై జాయ్, ద గ్లాడ్నెస్ ఆఫ్ మై జాయ్. ఆయన ఎందే నా హృదయ సంతోషము, ఆనంద సంతోషములు అన్నీ కూడా ఆయనను బట్టి, ఆయన ఎందే ఉన్నాయి. ఎవ్రీ జాయ్ దట్ డస్ నాట్ హ్యావ్ గాడ్ యాజ్ ద సెంట్రల్ గ్లాడ్నెస్ ఆఫ్ ద జాయ్ ఈజ్ ఎ హాలో జాయ్ ఇన్ ద ఎండ్. చూడండి, దేవుడు లేనిటువంటి, దేవుడు కేంద్రంగా లేని ఆనందం సంతోషం ఏదైనా కానీ చివరికి వచ్చినప్పుడు అది అంత శూన్యంగా ఉంటుంది. అల్టిమేట్లీ ఇట్ విల్ బర్స్ట్ లైక్ ఎ బబుల్. చివరికి అది ఏదో ఒక బుడగలాగానే అది పేలిపోతుంది. అంటే ఇజెంట్ దిస్ అమేజింగ్. చూడండి, ఇది నిజంగా ఆశ్చర్యం కదా. హియర్ ఇస్ మ్యాన్ థ్రెటన్డ్ బై ఎనిమీస్ అండ్ ఫీలింగ్ డేంజర్ ఫ్రమ్ హిస్ అడ్వర్సరీస్. శత్రువులు ఇక్కడ బెదిరిస్తా ఉన్నారు, తన విరోధుల నుండి ఈయన ప్రాణక అపాయం ఉంది. అండ్ యట్ హీ నోస్ దట్ ద అల్టిమేట్ బ్యాటిల్ ఆఫ్ హిస్ లైఫ్ ఈజ్ నాట్ to the defeat of his enemies. ఆయనను తన జీవితంలో అంతిమమైనటువంటి ఈ పోరాటం అనేది శత్రువులను ఓడించడం కాదంటాడు. ఇట్ ఈస్ నాట్ ఎస్కేపింగ్ నేచురల్ కెటాస్ట్రోఫ్. అంతేకాకుండా ప్రకృతి సంబంధమైనటువంటి ఆ వైపరీత్యాల నుండి తప్పించుకోవడము కాదు. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ హీల్డ్ ఫ్రమ్ క్యాన్సర్. ఏదో క్యాన్సర్ వ్యాధి నుండి బాగుపడడం కూడా కాదు. ద అల్టిమేట్ బ్యాటిల్ ఈస్, అంతిమమైనటువంటి పోరాటం యుద్ధం ఏమిటంటే, వాట్ షుడ్ బి ది రిజల్ట్, ఏమిటి ఫలితం, ఎట్లా ఉండాలి? విల్ గాడ్ బి మై ఎక్సీడింగ్ జాయ్, దేవుడే నాకు మిక్కిలి
అధికమైనటువంటి ఆనందం సంతోషం గాడ్ బి ద గ్లాడ్నెస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఆల్ మై జాయ్స్. దేవుడే నా యొక్క ఆనందాలు సంతోషాలు అన్నిటిలో కూడా దేవుడు కారకుడుగా ఉంటాడు. నెక్స్ట్ ద ఫోర్త్ స్టేజ్ నాలుగో మెట్టుకు వస్తాం. ఎక్స్ప్రెసింగ్ దిస్ జాయ్ ఇన్ గాడ్ దేవుని అందే ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. అండ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ హిస్ ప్రేయర్ ఇస్ తన ప్రార్థనలో అంతిమమైనటువంటి స్థితిలో చెప్తాడు ద లైట్ అండ్ ట్రూత్ వుడ్ లీడ్ హిమ్ టు ఎక్స్ప్రెస్ దిస్ జాయ్ దట్ హీ ఫీల్స్ ఇన్ గాడ్. సత్యము ఈ వెలుగు కూడా దేవుని యందు ఆయన ఏ సంతోషాన్ని అయితే ఆయన వ్యక్తపరుస్తున్నాడో దానికి నడిపిస్తాం. వెర్స్ 4 ఎట్ ద ఎండ్ సేస్ నాలుగో వచనం చివరి భాగంలో అండ్ ఐ విల్ ప్రైజ్ యూ విత్ ద లైర్ ఓ గాడ్ మై గాడ్ దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. అథెంటిక్ జాయ్ ఇన్ గాడ్ విల్ ఓవర్ఫ్లో విత్ ప్రైజెస్. దేవుని యందు ఉన్నటువంటి స్థిరమైనటువంటి ఆ సంతోషము మన ఎంతో అధికంగా ఉప్పొంగుతూ ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ రాంగ్ టు సే వి ఆర్ మేడ్ ఫర్ గాడ్ మనము దేవుని కొరకే సృష్టించబడ్డాము అని చెప్పడం తప్పేమి కాదు. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు సే వీఆర్ మేడ్ ఫర్ జాయ్ మనము ఆనందించడానికి సంతోషించడానికి కొరకే చేయబడ్డాము అని చెప్పడం కూడా తప్పేమి కాదు. రాంగ్ టు సే వీఆర్ మేడ్ టు ప్రేజ్ మనము స్తుతించడానికి కొరకే చేయబడ్డాము అని చెప్పడంలోనూ తప్పు కాదు. బట్ ఇట్ ఈస్ మోర్ ఫుల్లీ ట్రూ టు సే We were made to enjoy God with overflowing praise. Aithe manamu pongi porleṭondi stutulato devuni aanandinchatamu devunini batti santoshinchatam anedi ekkuvainaṭondi satyam. This is the ultimate goal of life. Idi mana jeevithamlo antimamainaṭondi guri. May God make these steps true in our lives as we face adverse situations in our pilgrimage. Mana yatra jeevithamlo ee pratikoola paristhithulu edurukuntundaga ee naalugu metlu mana jeevithamlo anvayinchukoni laagana devudu cheyinaga. Four things. Naalugu sangathulu. You are facing enemies. ఒకవేళ శత్రువులను ఎదుర్కొంటావు నువ్వు ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితిలో ఏదో ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడతావు ఏదో సమస్య ఫోర్ స్టెప్స్ నాలుగు మెట్లు చూసాం. ప్రే ఓ లార్డ్ సెండ్ ఫోర్త్ యువర్ లైట్ ప్రార్థన చేయాలి దేవా నీ వెలుగు బయలుదేరజేయము. సెకండ్లీ రెండోది ఇన్ దట్ లైట్ హెల్ప్ మీ టు సీ యూ అండ్ యువర్ ఆల్టర్. ఆ వెలుగులో నిన్నును నీ బలిపీఠమును నేను చూచినట్లు చేయి. ఇన్ దట్ లైట్ హెల్ప్ మీ టు సీ మై సిన్ఫుల్నెస్ అండ్ దై ఫర్గివ్నెస్. ఆ వెలుగులో నా పాపస్థితిని నీ క్షమాపణ నేను చూడగలనట్లు చేయి. వెన్ ఐ సీ యు నేను నిన్ను చూసిన మై ఐస్ విల్ నాట్ బి ఆన్ ది ఎనిమీస్ అప్పుడు నా చూపు అనేది శత్రువులపైన ఉండదు. మై ఐస్ విల్ నాట్ బి ఆన్ మై ఇన్ఫర్మిటీ ఆర్ క్యాన్సర్ నా శత్రువు నాకున్న రుగ్మతలు క్యాన్సర్ వ్యాధి పైన ఉండదు. ఓ మై ఐస్ విల్ బి ఆన్ యు నా చూపు నా దృష్టి అంతా కూడా నీపైనే ఉంటుంది. ఐ వాంట్ టు మేక్ యు యాస్ మై ఎక్సీడింగ్ నిన్ను నాకు అధికమైనటువంటి సంతోషం కలిగించే వాడుగా చేయాలనుకుంటున్నాను. చివరి అంతిమమైన ఎక్స్ప్రెసింగ్ దట్ జాయ్ ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తా. మేక్ మీ ఎ వర్షిపర్ నన్ను ఆరాధించే వాడుగా చేయి. మే గాడ్ హెల్ప్ us టు గో త్రూ దిస్ స్టేజెస్ ఈ స్థితుల గుండా వెళ్ళటకు దేవుడు మనకు సహాయం చేయని గాక. లెట్ us ప్రే ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి ది ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ద సామిస్ట్ ఆర్ రియల్లీ స్పిరిచువల్లీ సో రిచ్ కీర్తనకారి అనుభవాలు ఆత్మీయంగా ప్రభువు ఎంతో గొప్పవి. వెన్ వి సీ ఎట్ షాలో లెవెల్ వి కెన్ ఫైండ్ ఆల్మోస్ట్ నథింగ్ ప్రభా మేము పై పైకే మేము చూస్తే మాకు ఏమి దొరకదు. ఓ వాట్ ఎ వండర్ఫుల్ సిట్యుయేషన్ ఇట్ ఇస్ ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి అది. హి సరౌండెడ్ బై ఎనిమీస్ శత్రువుల చేత చుట్టుముట్టబడి ఉన్నాడు. వితౌట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎనిమీ బీయింగ్ కన్ఫౌండెడ్ హి అల్టిమేట్లీ జంప్స్ ఇన్ టు ప్రేస్. ఓ ప్రభా ఒక్క శత్రువు ద్వారా కూడా ఆయన ఏదో నేను చుట్టుముట్టబడి అనుకుండా ఆయన చివరిగా నేను ప్రార్థన చేస్తా ఉన్నాడు. హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ప్రేస్ తన స్తుతిని ప్రభా వ్యక్తపరుస్తున్నాడు. వాట్ ఈస్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ప్రభా ఎంత సంతోషకరమైన అనుభవం ఇది. సరౌండెడ్ బై ద ఎనిమీస్ శత్రువులు ప్రైజింగ్ యూ శత్రువులు అందరూ కూడా చుట్టుముట్టున్నారు కానీ నిన్ను స్తుతిస్తా ఉన్నాడు. బికాజ్ దౌ హస్ బికమ్ హిస్ ఎక్సీడింగ్ జాయ్ ఎందుకంటే నీవే ప్రభా అత్యధికమైనటువంటి ఆనందమై ఉన్నావు. ఇన్ ద లైట్ విచ్ దౌ హస్ సెంట్ ఫోర్త్ ఓ లార్డ్ హి హస్ సీన్ హిస్ కండిషన్ నీవు ప్రభా మరి పంపించినటువంటి ఆ వెలుగులో తన యొక్క స్థితిని చూసుకున్నాడు. ఓ ఎట్ ద ఆల్టర్ హి హస్ సీన్ హిస్ సిన్ఫుల్నెస్ అండ్ యువర్ ఫర్గివ్నెస్ ఆ బలిపీఠం దగ్గర తన పాపస్థితిని నీ క్షమాపణను కూడా చూసినాడు. ఈవెన్ వి ఆల్సో మేము కూడా ప్రభా ఎనీ వన్ ఆఫ్ అవర్ డియర్ వన్స్ హూ ఈస్ హియరింగ్ దిస్ మెసేజ్ ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు కూడా ఇంకెవరైనా హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ దిస్ ఫోర్ స్టెప్స్ ఈ నాలుగు మెట్లు వాళ్ళు అర్థం చేసుకుంటకు సహాయం. హెల్ప్ దెమ్ టు డైవర్ట్ దేర్ సైట్ ఫ్రమ్ ద ఎనిమీ టు ద ఆల్టర్ వారి చూపు శత్రువు పై నుండి బలిపీఠం పైకి మరల్చమని ప్రార్థిస్తాం. Make you as their exceeding joy. Oh, Prabhu, ninnu varu adhikamainatundi santosham kaliginchevaadiga chesukundaru. When they own you,
ప్రభా వారు ఎప్పుడైతే నిన్ను సొత్తుగా చేసుకుంటారు ఆటోమేటికల్లీ ద ప్రైస్ విల్ ఇరప్ట్ దానంతట అదే ప్రభా దానికి ఉన్నటువంటి ఆ క్రయము తీసివేయబడుతుంది ద ప్రైస్ ద వర్షిప్ విల్ ఇరప్ట్ ప్రభా అక్కడ స్తుతి ఆరాధన అనేది పొంగి పొర్లుతా ఉంటుంది అండ్ మేక్ దిస్ అవర్ ఎక్స్‌పీరియన్స్ ప్రభా ఇది మాకు అనుభవంగా చేయండి వి డు ప్రే ఇన్ ద వర్షిప్ ఫర్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలోకి యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.